వరంగల్ జిల్లా కాంగ్రెస్ వివాదం హైకమాండ్ చెంతకు చేరింది. మంత్రి కొండా సురేఖ తీరుపై వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షికి ఫిర్యాదు చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ కొండా వర్గం వేలు పెడుతుందని ఫిర్యాదులో తెలిపారు. ఇటీవలే పరకాలలో మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య వివాదాన్ని దీపాదాస్కు వివరించారు. కొండాపై చర్యలు తీసుకోవాలని కోరారు. రేపు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కలవనున్నారు ఎమ్మెల్యేలు. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, మంత్రి కొండా సురేఖపై సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షికి కలిసి ఫిర్యాదు చేశారు. గడిచిన కొద్ది రోజులుగా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రికి కొంత సమన్వయ లోపం, అలాగే అన్ని నియోజకవర్గాలలో కొండా సురేఖ వర్గం పార్టీకి నష్టం కలిగించేటువంటి చర్యలకు దిగుతుంది అనేటువంటి అంశాలన్నిటికీ సంబంధించి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి ఫిర్యాదు చేశారు. ఇటీవలనే పరకాల నియోజకవర్గంలో కూడా గడిచిన కొద్ది రోజులుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి కొండా వర్గానికి కొంత గ్యాప్ తో పాటుగా ఈ వివాదం రోడ్డుకెక్కేటువంటి పరిస్థితి కూడా వచ్చినటువంటి నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా కొద్దిసేపటి క్రితమే దీపాదాస్ మున్షిని కలిసి కొండా సురేఖ పై చర్యలు తీసుకోవాలని ఒక లేఖను కూడా ఇచ్చారు. అయితే రేపు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ని కూడా కలిసి కొండా సురేఖ మీద ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు ఎమ్మెల్యేలు. రైట్, థ్యాంక్ యూ చారి.